కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాది అరిషడ్వర్గాలని జయించిన వాడు యోగి ఆదిత్యనాథ్. సన్యసత్వం స్వీకరించి ఆ పైన ప్రజాసేవ అన్నటువంటి చేసుకెళ్తున్నాడు. ఆయన పట్ల వ్యతిరేకత ఉండేది హిందుత్వ ద్వేషులకు తప్పించి సామాన్యులకేమీ లేదు. రెండవది, ఆయన వల్ల బాధితులు ఎవరు అంటే ప్రజల్ని బాధించేవాళ్ళు. ఆ బాధించే కుటుంబాల వాళ్ళకి వాళ్ళ శ్రేయోభిలాషలకు ఉండొచ్చేమో కానీ సాధారణ ప్రజలకి ఏం లేదు, ఆయన పట్లనే పాజిటివ్. కానీ ఆయనకి లేదు, కానీ పార్టీలో ఉన్నోళ్ళకి మాత్రం ఆయన మీద ఒక కసి ఉంది. ఒకటి, భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థి అన్నటువంటి ప్రచారం వలన ఆయనకి పెరుగుతున్నటువంటి క్రేజ్. ఎక్కడైనా సరే విపరీతంగా మోడీ తర్వాత అత్యధిక కరిష్మాటిక్ లీడర్గా ఆయనే ఉన్నారు. అది నచ్చట్లేదు కొంతమందికి. వాళ్ళని సమన్వయం చేసుకోవడం ఆయనకు కుదరలా. నేనేం తప్పు చేశానని ఆయన అనుకుంటారు. మేమింతకాలం ఏలుతున్నటువంటి దాంట్లో పవర్లో ఉన్నప్పుడు కూడా మాకు అవకాశం లేదు, మా ఏలుబడి సాగట్లేదు అన్నటువంటి కోపం వాళ్ళది. ఫలితం, వాళ్ళందరూ కొట్టిన దెబ్బే మొన్నటి సీట్ల తగ్గుదల అన్నటువంటిది. యోగి ఆదిత్యనాథ్కి ఇప్పుడు పరీక్ష ఏంటయ్యా అంటే, అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని గెలిపించుకోగలరా లేదా. రెండుసార్లు గెలిచిన భారతీయ జనతా పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించడానికి మూడు పక్షాలు ఒక్కటవుతున్నటువంటి దశలో యోగి ఏం చేస్తారన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఆసక్తిగా చూస్తున్నారు.